అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడుకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేతనుగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన తన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగునా. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పన ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురిచిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల ఎందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడను గాను
అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయములో అన్ని జనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారి ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకునక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవయును నిర్మింపబడిది కార. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములు పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలేందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. తిమోతికు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపట్టి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైగును వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చే స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి నిన్ను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. తిమోతికు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారి వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల
ఏదియూ నిషేధింప తగినది కాదు. ఎలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింప నియకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటేందును హెచ్చరించుటేందును బోధించుటేందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపణము చేయక ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి ఎందే సాధకము చేసుకునుము. నిన్ను గురిచియో నీ బోధన గురిచియో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనస్తులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రిని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందును రేయింబగులు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియో చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాంట లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాంటను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిడని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాంట్రగుటకు మాత్రమే కాక ఆడరాన్ని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నగుటకు నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనేనను విధవరాండుండిన ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దానిమీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా
వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. ఇందుకు నూర్చిడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే కాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపుకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైగొనవలనని దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము. పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాసుబడనేరవు. తిమోతికి వ్రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమియో ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను చెడిపోయిన మనుషు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తెలియదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి. సమస్తమునకు జీవ దారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కళంకముగాను అనిందిముగాను ఈ ఆజ్ఞను గైగొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనువునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచి దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో
కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడే ఉండునుగాక. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియ కుమారుడుకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు. నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృ చార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పెరిగితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తీయునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడుగాను బోధకుడనుగాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైగునుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగెల్లు హెర్మోగేనా అనువారున్నారు. ప్రభు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించును. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసునో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుకమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము.
సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొన వలసినవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొనము. నేను నేరస్తుడని ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా, నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఎదియూ చేయలేడు. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గుర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్నము గతించునని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడను దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనెచ్చల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడల వితర్కములు జగడవలను పుట్టించునని ఎరిగి అటు వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చెప్పిన చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించచ్చు. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనక మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకుములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను
సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి వారిని చెరపెట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరిను చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతియొకయ ఇకోనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకొనను వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దొరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము సువార్తికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నా ఎద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయులకును తీతు దల్మతీయకును వెళ్ళెరి. లూక మాత్రమే నా ఎద్దు ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును
ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రిస్కాకును అకులాకును ఓనిసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింతులో నిలిచిపోయాను. ద్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యూబులు పుదే లీను క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక.